ప్రకాశం జిల్లా ఒంగోలులోని భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ వ్యవహారాల గురించి జనసేన మరియు భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిసన గండ్ల శ్రీనివాసరావు, జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి, బొద్దులూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. అదేవిధంగా దాంతో పాటుగా మెదక్ సంస్థాగత మా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఏదైతే రెండు పార్టీలు భారతీయ జనతా పార్టీ, జనసేన సమిష్టిగా కలిసి కొన్ని దఫాలుగా మేము సమావేశం చేయడం జరిగింది. ఆ తరుణంలో ఈ మధ్యకాలంలో దాదాపుగా వచ్చేసి ఇంచుమించుగా సీట్లు ఖరారు కూడా చేసుకున్నాం. దాంట్లో భాగంగా కూడా ఈ రోజు విలేకరుల సమావేశం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు జనసేన అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా ఈరోజు యొక్క మొట్టమొదటిసారిగా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్ష ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా మీకు విలేకరుల సమావేశం మొదలుపెట్టాం. దాదాపుగా ఈరోజు అన్ని డిప్యూటీసులు కూడా ఒక అండర్స్టాండింగ్ మీద అన్నింటి కూడా పోటీ చేయడం జరిగింది. వాళ్ళు కూడా త్వరలో కూడా మనకి అన్ని విషయాలు కూడా మీకు వెల్లడిస్తాం. ఆ సందర్భంగా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి నూతనంగా ఎన్నికైనటువంటి పార్లమెంటు అధ్యక్షులు శ్రీనివాస్ గారిని మాట్లాడవచ్చు. రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క పనితీరును ఈ ఎన్నికలలో వాళ్ళ యొక్క అధికారుల పనితీరు కావచ్చు, ప్రభుత్వం యొక్క వ్యవహరిస్తున్న శైలి కావచ్చు చాలా దుర్మార్గంగా ఉంది. గతంలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు మన రాష్ట్రానికి యూటర్న్ వైరస్ ఉండేది. తర్వాత మన రాష్ట్రానికి కొత్తగా వచ్చిన ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికార దానంతో ఉండేటువంటి వైరస్ ఏర్పడింది మన రాష్ట్రంలో. ఈ రెండు వైరస్లు కూడా ప్రపంచాన్ని ఒరికిస్తున్నటువంటి కరోనా వైరస్ కంటే కూడా ప్రమాదకరమైనటువంటి వైరస్ ఇది. ఎందుకంటే అధికార దాహంతో ప్రతిపక్షం కానీ మరొక రాజకీయ పక్షం కానీ రాష్ట్రంలో లేకుండా చేయాలనే ఒక సంకల్పంతో స్థానిక సంస్థల్లో అధికార పార్టీ తప్ప మరొకరు ఉండకూడదు అనే ధ్యేయంతో ఈరోజు అభ్యర్థులను బెదిరించడం కానీ రకరకాల కుయుక్తులు పన్నుతూ అందరినీ విత్డ్రాల్ చేయించడం, బెదిరించడం, ఇళ్ల మీద దాడులు చేయడం కానీ జరుగుతూ ఉన్నాయి. అందరితో ఆగలేదు వీరి యొక్క అరాచకాలు. చిన్న ఉదాహరణ చెప్తాను. స్థానిక సంస్థల్లో పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో గెలవడం కోసం మార్కాపురంలో ఒక 9వ వార్డులో ఒక డోర్ నెంబర్ మీద 273 ఓట్లు నమోదు చేయబడ్డాయి. ఎవరి ఎక్కడి నుంచి వచ్చినాయంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి, కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క ఓట్లు చేర్చడం జరిగింది. అంటే గెలవడం కోసం అధికారాన్ని, అధికారులను అడ్డం పెట్టుకొని ఏ స్థితికి దిగజారుతున్నారో ఈ యొక్క ఉదాహరణే కారణం. అధికారులను ఈ విధంగా ఉపయోగించుకుంటే కార్యకర్తలను నామినేషన్ చేసినటువంటి అభ్యర్థులకు ఇళ్ళకెళ్ళి దౌర్జన్యం చేయడం, తర్వాత నామినేషన్ వేసే క్రమంలో నామినేషన్ పత్రాలు లాక్కోవడం, వీరందరికీ రిటర్నింగ్ అధికారులు సహకరించడం మన జిల్లాలో సర్వసాధారణ విషయం అయిపోయింది. పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఎన్నికల అధికారులు కావచ్చు, అందరూ కూడా చేష్టలు విడిగి వాటిని అన్నింటినీ చూస్తూ ఉన్నారు. అయినా జనసేన మరియు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రకాశం జిల్లా మొత్తం పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాలకు భారతీయ జనతా పార్టీ జిల్లా పరిషత్ అభ్యర్థులను మరియు మండల ప్రాదేశిక అభ్యర్థులను నిలబెడుతున్నాం. అలాగే భారతీయ జనతా పార్టీ, జాతీయ పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రజలకు ఏవైతే సంక్షేమ పథకాలు అందించామో, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావచ్చు, అలాగే బీసీ రిజర్వేషన్ చట్టబద్ధం చేయడం కావచ్చు,
తర్వాత స్వచ్ఛ భారత్ లాంటి మంచి స్కీములు కావచ్చు, 14th ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి నిధులు ఖర్చు చేయడం విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లి పట్టణ స్థాయిలో ప్రతి ఇంటికి తీసుకెళ్లి ఎవరైతే నిలబడ్డారో మా అభ్యర్థులు, జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించుకోవడానికి సాయశక్తిలో కృషి చేస్తాం. ఈ అధికార పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తాం. చేయడంతో పాటు భవిష్యత్తులో మా యొక్క కలయిక ఒక ప్రత్యామ్నాయంగా చూపించబోతున్నాం. ఎందుకోసం అంటే ఈరోజు అధికారం ఉందని విరవేగుతున్నటువంటి అధికార పార్టీ చేష్టలు తిరిగి పనికి రాకుండా ఈరోజు అవినీతిలో కూరుకుపోయి ఈరోజు పోరాడుతున్నటువంటి ప్రతిపక్ష పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ జనసేనని నిరూపించబోతున్నాం భవిష్యత్తులో. అలాగే ఈరోజు మన రాష్ట్ర పార్టీ కూడా విజన్ డాక్యుమెంట్ని ఇవ్వడం జరిగింది పట్టణ ప్రాంతాలకు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం, లోకల్ బాడీ ఎలక్షన్ కోసం. అవి ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంటికి తీసుకెళ్తాం, ప్రతి ఓటర్కు చెప్తాం. చెప్పి మా యొక్క సంయుక్తంగా మేమైతే ఎక్కడైతే పోటీ చేస్తున్నామో అన్నింటినీ గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. కనుక భవిష్యత్తులో అధికార పార్టీని రెండు పార్టీలు కలిసి ఖచ్చితంగా ఓడిస్తాం, దీంట్లో ఒక మాటే లేదు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక సంస్థలు, ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఎలా జరుగుతున్నాయి అనేది మనందరం చూస్తున్నాం. ముఖ్యంగా ఎప్పుడూ జరిగినటువంటి ఎన్నికలు ఈసారి జరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఎన్నికలు జరిగితే పోలింగ్ రోజు బూత్ క్యాప్చర్లు చేసుకోవడం అధికార పార్టీ వాళ్ళు, లేకపోతే ఆ రోజు ఏదైనా గొడవ జరగడం చూశాం, కానీ నామినేషన్ల రోజే అది ప్రతిపక్ష పార్టీ